డాక్టర్ ఆశా సుబ్బలక్ష్మి గారు నమస్తే అండి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఏంటి, అసలు ఏ ఏజ్ వాళ్ళు తీసుకుంటే మంచిదంటారు? హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది పుట్టక నుంచి 60 ఏళ్ళ వయసు దాకా తీసుకోవచ్చండి, తీసుకోవాలండి. ఆ టీకా ఏంటంటే పుట్టకతో ఫస్ట్ డోసు, తర్వాత నెల తర్వాత ఒకటి, రెండో టీకా, మూడో డోజు ఏమో 6 నెలల తర్వాత, నాలుగోది బూస్టర్ అంటాము, తీసుకున్న సంవత్సరానికి తీసుకోవాలండి. ఓకే, అంటే పేరెంట్స్కి ఒకవేళ ఉంటే పుట్టబోయే పిల్లలకి హెపటైటిస్ బి పాజిటివ్ కాకుండా వ్యాక్సిన్ తీసుకోవడం కూడా సాధ్యమంటారు, అదేంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు మాధవి గారు. ఒకవేళ తల్లి పాజిటివ్ అయితే, హెపటైటిస్ బి పాజిటివ్ అయితే మాత్రం ప్రెగ్నెన్సీలో కానీ ముందు తెలిసినా కూడా పుట్టబోయే బిడ్డకి పుట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రీటింగ్ డాక్టర్ ఏమో పుట్టేటప్పుడే హెపటైటిస్ బి ఇమ్యూనోగ్లోబులిన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది పుట్టే బిడ్డకి రాకుండా, పుట్టాక రాకుండా, వెంటనే పుట్టిన వెంటనే హెపటైటిస్ బి ఇమ్యూనోగ్లోబులిన్తో పాటు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా ఫస్ట్ డోస్ ఇవ్వాల్సి వస్తుందండి. ఓకే, హెపటైటిస్ బి అసలు ఎలా పాజిటివ్ అవుతారు, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎంత వైరల్ లోడ్ ఉన్నప్పుడు తెలుస్తాయి అంటారు? హెపటైటిస్ బి అనేది ఒక సూక్ష్మజీవం అండి, అదొక డిఎన్ఏ వైరస్. రకరకాల మోడ్స్ ఆఫ్ స్ప్రెడ్ ఉంటాయి, ముఖ్యంగా స్త్రీ పురుషులు సంబంధమైన, హోమోసెక్షువల్స్ అయినా, లేకపోతే బ్లడ్ నుంచి, బ్లడ్ డోనర్స్ నుంచి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో రావడం కానీ, తర్వాత ఒక్కొక్కసారి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళల్లో ఐవి సిరింజెస్తో కానీ, టాటూస్ త్రూ టాటూయింగ్ కానీ, అంటే స్టెరాయిల్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా ఒక హెపటైటిస్ బి పాజిటివ్ పేషెంట్కి టాటూ వేసిన ఇన్స్ట్రుమెంట్తో ఇంకోళ్ళకి వేస్తే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. బార్బర్ షాప్స్లో రేజర్స్ మార్చకపోయినా, బ్లేడ్స్ మారిస్తే ఒక్కటే సరిపోదండి, రేజర్స్ కూడా మార్చాలి. బార్బర్ షాప్స్, బ్యూటీ సెలాన్స్ ఇలాంటి చోట్లలో కూడా ఇన్స్ట్రుమెంట్స్తో, వాడే ఇన్స్ట్రుమెంట్స్, పెడిక్యూర్ కానీ మ్యానిక్యూర్లో కానీ, షాప్ ఇన్స్ట్రుమెంట్స్, ఒక చుక్క రక్తం చాలండి ట్రాన్స్మిషన్ ఆఫ్ హెపటైటిస్ బికి. సో ఇవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల నుంచి మామూలుగా నెగిటివ్ ఉండే వాళ్ళు దగ్గరికి వెళ్తే, అది వాడితే వాళ్ళకి వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు మీరు చెప్పారు వేరియస్ రీజన్స్ హెపటైటిస్ బి పాజిటివ్ అవడానికి. ఒకవేళ హెపటైటిస్ బి పాజిటివ్ అయితే ఆ సింటమ్స్ ఎన్ని రోజుల్లో తెలుస్తాయి, టెస్టులు ఎప్పుడు తెలుస్తుంది అంటారు? హెపటైటిస్ బి టెస్టింగ్ కోసం రక్తం టెస్ట్ చేసుకుంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటిజెన్ అనే టెస్ట్ ఉంటుంది, అది సింపుల్ టెస్ట్, పెద్ద ఖరీదు కూడా కాదు. అది చేసుకున్నాక అది ఒకవేళ నెగిటివ్ ఉంటే వ్యాక్సినేషన్ తీసుకోవాలి, ఒకవేళ పాజిటివ్ ఉంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ లివర్ డాక్టర్స్ని కానీ సంప్రదించాలండి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక్కొక్కసారి వెరీ రేర్లీ ఒక 20%లో అక్యూట్ హెపటైటిస్ బి అని వస్తుంది. వాళ్ళల్లో ఇలా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకున్న వాళ్ళు, ఇన్ఫెక్టెడ్ బ్లడ్తో ట్రాన్స్ఫ్యూజన్ తీసుకుని హెపటైటిస్ బి పాజిటివ్ వ్యక్తి నుంచి ఇంకోళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వెళ్తే, రెండు వాళ్ళకి నెల లోపలే హెపటైటిస్ బి వచ్చేస్తుంది, అక్యూట్ హెపటైటిస్ బి లాగా ప్రజెంట్ అవుతుందండి. వాళ్ళకి జాండిస్, కడుపు నొప్పి, కాళ్ళు వాచడం, సడన్గా పొట్ట నొప్పి రావడం ఇవన్నీ రావచ్చు. వాళ్ళల్లో చూస్తే హెపటైటిస్ బి పాజిటివ్ వస్తుంది. తర్వాత మీరు అడిగిన వైరల్ లోడ్ అంటున్నారు, అది చాలా హైగా ఉంటుంది అండి. సో వైరల్ లోడ్ ఇంపార్టెన్స్ ఏంటంటే, హెపటైటిస్ బి పాజిటివ్ అయిన వాళ్ళకి కొన్ని వేరే టెస్టులు కూడా చేయాల్సి వస్తుందండి. వాళ్ళకి హెపటైటిస్ బి ఈ యాంటిజెన్ ఒక సబ్ టెస్ట్, అది పాజిటివ్ ఉన్న వాళ్ళకి వైరల్ లోడ్ అనేది నంబర్ ఆఫ్ వైరసెస్ ఇన్ వన్ సర్క్యులేటింగ్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఆర్ 1 ml ఆఫ్ బ్లడ్, ఎంత వైరస్ ఉంది అని తెలుసుకోవడానికి ఒక రక్త పరీక్ష ఉంటుంది, అది హెచ్బివి డిఎన్ఏ పిసిఆర్ అంటారండి. ఒకవేళ హెపటైటిస్ ఈ యాంటిజెన్ పాజిటివ్ అయితే 20,000 కంటే ఎక్కువ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ బ్లడ్ ఉంటే వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తాము. హెపటైటిస్ బి ఈఏజీ నెగటివ్ అని వేరే వేరియంట్ ఉంటుంది, దాంట్లో మోర్ దెన్ 2000 ఉంటేనే వెంటనే మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుందండి. మీరు చెప్తున్నట్టుగా లేటెంట్గా అంటే ఏమి లక్షణాలు లేకుండా కొంతకాలం అలా ఉండి తర్వాత బయటపడుతుంది అన్నారు. కొంతమంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ జనరల్ చెకప్స్లో హెచ్బిఎస్ ఏజీ పాజిటివ్ రావడం చూస్తాం, అప్పుడు ఏం చేయాలి, ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా, ఎలా ఉంటుంది? ప్రెగ్నెన్సీ ఆపాల్సిన అవసరం లేదండి, హెపటైటిస్ బి పాజిటివ్ వస్తే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తూ వైరస్ ఎంత ఉందో బాడీలో చూస్తాము.
మెడిసిన్స్ ఎక్కువ ఇవ్వం, ఎందుకంటే పుట్టబోయే బిడ్డ శిశువుకి, పుట్టబోయే శిశువుకి రక్తం నుంచి తల్లి నుంచి ప్లాసెంటా ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. మందులు కూడా అవి ఫీటస్లో సేఫ్ కాదని యూజువలీ మేము ప్రెగ్నెన్సీలో ఇవ్వం. మరీ అత్యంత అవసరం అయ్యి హై వైరల్ లోడ్ ఉండిన పరిస్థితిలో చాలా చాలా ల్యాక్స్లో ఉంటే అప్పుడు లాస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే లాస్ట్ ట్రైమెస్టర్ అంటాం, లాస్ట్ ట్రైమెస్టర్లో 7th మంత్ దాటాక కొంతమందికి కొన్ని ట్యాబ్లెట్స్ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తామండి. తర్వాత బిడ్డ పుట్టాక మాత్రం తల్లికి ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, బిడ్డ కూడా పుట్టిన వెంటనే కూడా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి? బిడ్డ పుట్టిన వెంటనే హెపటైటిస్ బి ఇమ్యూనోగ్లోబులిన్ కూడా ఇవ్వాలి, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా వెంటనే స్టార్ట్ చేయాలి. ఓకే, వ్యాక్సిన్ తీసుకునే ముందు అంటే చిన్న వయసులో తీసుకోకుండా ఒక సర్టెన్ ఏజ్లో అంటే తెలిసి అవేర్నెస్ తోటి తీసుకోవాలనుకున్నప్పుడు హెచ్బిఎస్ ఏజి పాజిటివ్ ఉందా లేదా చూసుకొని తీసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవడం ఓకే? ఎవరైనా తీసుకోకూడదండి. హెపటైటిస్ బి స్క్రీనింగ్ చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్ ద్వారా హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ ఉందో లేదో తెలుసుకుని అప్పుడు ఒకవేళ నెగిటివ్ ఉంటేనే వ్యాక్సినేషన్ తీసుకోవాలండి. ఏ వయసు వాళ్ళన్నా తీసుకోవచ్చు, ఎందుకంటే అందరి బాధ్యత అది సంఘంలో. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఒక వ్యక్తి తీసుకుంటే 1000 మందికి ప్రివెంట్ చేసే అవకాశం వాళ్ళకి వస్తుంది కాబట్టి అందరూ సంఘానికి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా అందరూ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది అందరికీ. ఫస్ట్ హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ చేయించుకొని ఒకవేళ నెగిటివ్ ఉంటే వ్యాక్సినేషన్, పాజిటివ్ ఉంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ లివర్ డాక్టర్ దగ్గరికి కానీ సంప్రదించాల్సి వస్తుందండి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటే ఇంకా లైఫ్లో వాళ్ళకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉండదా, అంటే చాలా వరకు క్యాన్సర్స్కి, లివర్ క్యాన్సర్స్కి దూరంగా ఉండొచ్చు అంటారా? అది హెపటైటిస్ బి వల్ల వచ్చే లివర్ క్యాన్సర్స్ చాలా మటుకు ప్రివెంట్ అవుతాయండి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్తో. 80-90% మనుషులకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది, కాకపోతే 10 ఏళ్ల తర్వాత ఇంకొక బూస్టర్ తీసుకోవాల్సిన అవసరం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మాలాంటి డాక్టర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి కూడా మేము మా హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ కాకుండా యాంటీబాడీ లెవెల్స్ ఉంటాయి, యాంటీబాడీ లెవెల్స్ చూసి ఒకవేళ యాంటీబాడీ టైటర్స్ చూస్తాము, అవి 10 ఇంటర్నేషనల్ యూనిట్స్ కంటే బాడీలో తగ్గితే అంటే ఆ వైరస్ రాకుండా మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు. ఒకవేళ ఆ లోడ్ కాకుండా ఆ యాంటీబాడీ లెవెల్ ఏమైనా తగ్గితే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళల్లో కూడా వాళ్ళు మళ్ళీ రీవ్యాక్సినేషన్ చేసుకోవాల్సి వస్తుందండి.